కొంచెం ఓర్చుకో పెద్దనా పెద్దనా కొంచెం ఓర్చుకో పెద్దనా సిస్టర్ ఇతను ఇమిడియట్ గా ఐసియుకి షిఫ్ట్ చేయండి ఓకే సర్ డాక్టర్ ఇప్పుడే ఏం చెప్పలేమయ్యా వెయిట్ చేయండి నీ కళ్ళొపితి టీవీ ఆఫ్ చేస్తావా అది కాదే సౌండ్ చాలా ఎక్కువగా ఉంది చాలా ఇరిటేటింగ్ గా కూడా ఉంది ఇప్పుడు నో చేసేదే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది 20 బాల్స్ ల 60 రన్స్ తీయాలి నేను చాలా టెన్షన్ గా చూస్తున్నా నీ పాటికి నువ్వు వచ్చి టీవీ ఆఫ్ చేస్తావా నీకు తలనొప్పిగా ఉంటే మాత్ర వేసుకుని నీ రూమ్ కి వెళ్లి పడుకో లేక టెర్రస్ మీదకి వెళ్లి పడుకో అంతేగాని టీవీ ఆఫ్ చేస్తావా ఏ నీకు తలనొప్పి అయితే మమ్మల్ని కంగారు పడమంటావా లేకపోతే ఫోన్ చేసి అంబులెన్స్ రమ్మని చెప్పాలా జస్ట్ తలనొప్పేగా క్యూర్ చేయలేని వ్యాధేం కాదుగా మాట్లాడకుండా వెళ్ళవే నీకు తలనొప్పిగా ఉంటే మాత్ర వేసుకుని నీ రూమ్ కి వెళ్లి పడుకో నీకు తలనొప్పి అయితే మమ్మల్ని కంగారు పడమంటావా ఫోన్ చేసి అంబులెన్స్ రమ్మని చెప్పాలా మైండ్ అరిగిపోతుంది కావ్య సర్ ఇలా ఒక్కరు కూర్చొని ఆలోచిస్తుంటే మైండ్ అరిగిపోతుంది ఇప్పుడు మీ ఫేవర్ స్మైల్ వచ్చింది కూర్చో లంచ్ కూడా చేయకుండా ఏంటి ఆలోచిస్తున్నావు నథింగ్ సర్ నో కావ్య ఐ నో యువర్ ప్రాబ్లం ఇల్లుదలు వచ్చేసారు ఇప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నారు సో ఇంటి గురించి ఫీలింగ్స్ అంతే కదూ ఇది జనరేషన్ గ్యాప్ వల్ల వచ్చే ప్రాబ్లం కావ్య పేరెంట్స్ అర్థం చేసుకోలేరు అందుకు మీరెందుకు ఫీల్ అవుతున్నారు ఏంటి కావ్య ఈ ఆఫీసులో ఎప్పుడు సోడియం వేపర్ లైట్ లాగా దగదగలాడుతూ ఉంటారు మిమ్మల్ని చూసి నేనే చాలాసార్లు ఆశ్చర్యపోయాను ఎంత జాలీ అయిన అమ్మాయో అని మీరే ఇలా డల్ గా ఉంటే ఆఫీస్ మొత్తం చీకటిగా ఉన్నట్టుంది చూడు నన్ను నీ సీనియర్ ఆఫీసర్లా చూడకు ఒక ఫ్రెండ్ అనుకో ఇప్పుడు నీకున్న సమస్య ఏంటో చెప్పు నీకోటి చెప్పాలి మనిషి పుడుతూనే చేతిరేకలతో ఎలా పుడతాడో అలాగే సమస్యలతోనూ పుడతాడు అందుకని ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ బాధపడకూడదు ఏదో కొంచెం సేపు ఆ సమస్యల గురించి ఆలోచించి తర్వాత మర్చిపోవాలి చేసే పని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు నన్ను చూస్తే నాకు సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారా కానీ
నాకు చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయంటే నమ్ముతారా మీరు? ఎస్, ట్రూ కావ్య. ఎవరికీ తెలియని విషాదం నా లైఫ్లో ఉంది. నాకు పెళ్ళై 4 సంవత్సరాలైంది. ఆ పెళ్ళి వేస్ట్ అయి కూడా 4 సంవత్సరాలైంది. నన్ను డైవర్సీ అను విడోయర్ అను అనుకోవద్దు. నా భార్య బ్రతికే ఉంది, నాతోనే ఉంది. కానీ ఎవరికీ ఏ ప్రయోజనం లేకుండా ఉంది. షీఈస్ బెడ్డింగ్ పేషెంట్. నా శక్తికి మించిన వైద్యం చేయించాను, బట్ నో యూస్. బెడ్ మీద పడుకునే కాలం తోస్తుంది. పెళ్ళైన 2వ నెల నుంచే నా పరిస్థితిది. నన్ను ప్రేమగా చూసుకోవాల్సిన ఆమెను నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెకి స్నానం చేయించి డ్రెస్ చేసి వంట వండి పెట్టి ఆ తర్వాతే నేను ఆఫీస్కి వస్తాను. బట్ ఇక్కడికి వచ్చాక నాకు ఇన్ని సమస్యలున్నాయని ఏనాడైనా ఎవరికైనా తెలిసేలా ప్రవర్తించానా? గలగలమన్నవుతూ జాలీగా లేను? చూడు కావ్య, ఎప్పుడూ జాలీగా ఉండాలి, అలాగే ఉంటున్నాను కూడా. సో లోపలున్న దిగులు బాధ తీసి పారేసి సంతోషంగా ఉండాలి. చూడు కావ్య, మన కష్టాన్ని షేర్ చేసుకుంటే దాని భారం సగం తగ్గిపోతుంది. అదే సంతోషాన్ని షేర్ చేసుకుంటే అది ఇంకా రెట్టింపు అవుతుంది. లెట్ మీ షేర్ యువర్ ప్రాబ్లం. మీకు నాతో షేర్ చేసుకోవాలని లేకపోతే ఐ వోంట్ కంపెల్ యూ. సో ప్లీజ్ కంటిన్యూ యువర్ సైలెన్స్. సార్ ఆగండి, చెప్తాను, కూర్చోండి. దట్స్ గుడ్, చెప్పు. ఇంతవరకు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోలేదు. ఎందుకో మీతో చెప్పాలనిపిస్తోంది. సో నన్ను మీ క్లోజ్ ఫ్రెండ్ అనే అనుకుంటున్నారు, అవునా? అంతే కదూ. థ్యాంక్స్, చెప్పండి. అదేంటంటే సార్, మా ఇంట్లో ఫ్రీడమ్ లేదని ఇల్లు వదిలి వచ్చేసాను. ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాను, కానీ వాళ్ళు ప్రతి చిన్న విషయానికి నువ్వు మిడిల్ క్లాస్, నువ్వు మిడిల్ క్లాస్ అంటూ గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నారు. నేనేం చేసినా తప్పు, నేనేం మాట్లాడినా తప్పు. నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవట్లేదు సార్. సార్, నేను మిడిల్ క్లాస్లో పుట్టడమేనా తప్ప? ఒక నరకం వదిలి మరో నరకంలో వచ్చినట్టుగా ఉంది నా పరిస్థితి. అర్థమైంది. ఫ్రెండ్స్ టీచ్ చేస్తుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. మీరు ఇల్లు వదిలిపెట్టి రావటం ఎంతో కరెక్ట్, కానీ బ్యాడ్ ఫ్రెండ్స్తో కలిసి ఉండటం చాలా పెద్ద తప్పు. మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరో తెలుసా? ఓదార్పు కోసం వచ్చేవాళ్ళని, అతని భారాన్ని పూర్తిగా తీసుకుని అతని సమస్యలకు పరిష్కారం చూపేవాడే బెస్ట్ ఫ్రెండ్. అలా కాకుండా ఫ్రెండ్సే సమస్య అయితే ఎలా? సరే వదిలే, తొందరలోనే నీ సమస్యలన్నీ చక్కబడతాయి. మైండ్ క్లియర్గా ఉంచుకో. నీ ఫ్రెండ్స్ నిన్ను అర్థం చేసుకోవాలని నేను ప్రే చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హే, ఇలా సార్ అనడమే ఏం బాలేదు. జస్ట్ కాల్ మీ శ్యామ్, ఓకే? అయ్యయ్యో, మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలిచేది సార్? ఓకే, అఫీషియల్లీ సార్, పర్సనలీ శ్యామ్, ఓకేనా? ఈ మీ ఊ మీ నవ్వు చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు బాగా రిలాక్స్ అయ్యారు కదా? అవును సార్, చాలా రిలాక్స్గా ఉంది. సో వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి, అప్పుడే చూడడానికి అందంగా ఉంటారు. ఓకే, డన్.